వయసు పైబడ్డ వాళ్ళల్లో మతిమరుపు అన్నది మనం గమనిస్తూ ఉంటాము. ఈ మతిమరుపు అన్నది తీవ్రంగా ఉండి రోజువారి పనులు చేసుకోవడంలో ఇబ్బంది కలిగించే కండిషన్నే డిమెన్షియా అంటారు. సో ఈ డిమెన్షియా రాకుండా తీసుకోగలిగే జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? ఈ డిమెన్షియా రాకుండా మనము చేయగలిగే ఏమన్నా మెజర్స్ ఉన్నాయా అంటే, కొన్ని లైఫ్ స్టైల్ మెజర్స్ చేయడం వల్ల పెద్ద వయసులో డిమెన్షియా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలము. ఖచ్చితంగా స్టాప్ చేసుకోగలము అంటే చెప్పలేము, కానీ డిలే చేయడము, కొన్నిసార్లు స్టాప్ చేసే అవకాశం కూడా ఉంటుండొచ్చు. సో వాటిలో ఏమేమి అంటే, ఫస్ట్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ అన్నది చాలా ముఖ్యం. వయసు పైబడ్డ వాళ్ళల్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల డిమెన్షియా రిస్క్ అనేది ఆల్మోస్ట్ 50% తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ అన్నది కనీసం ఒక వారంలో 2.5 గంటల పాటు, అంటే 150 మినిట్స్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇటువంటి ఎక్సర్సైజ్ ఏదైనా చేయడం వల్ల డిమెన్షియా రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఉండొచ్చు. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెల్తీ న్యూట్రిషన్. హెల్తీ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డెఫినెట్లీ అడిక్వేట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, అంటే కాయగూరలు, పళ్ళు తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు Omega-3 fatty acids అంటారనమాట, వీటి కంటెంట్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది. యూజువల్లీ ఇది సీ ఫుడ్ అంటే ఫిషెస్లో, వీటిలో Omega-3 fatty acids శాతం అనేది ఎక్కువ ఉంటుంది. షుగర్ ఇంటేక్ అన్నది తగ్గించుకోవాలి. వయసు పైబడ్డ వాళ్ళలో షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మతిమరుపు, డిమెన్షియా వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి వాళ్ళు షుగర్ ఇంటేక్ అన్నది కాస్త కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనకు హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, మెయిన్గా వైటమిన్ B12 కానివ్వండి, వైటమిన్ డి కానివ్వండి, వైటమిన్ ఈ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఈ సప్లిమెంట్స్ వల్ల కూడా మనకు డిమెన్షియా రాకుండా కొద్దిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీంతోపాటు మెంటల్గా యాక్టివ్గా ఉండాలి. సో మెంటల్లీ ఇన్వాల్వింగ్ టాస్క్ చేస్తూ ఉంటే డిమెన్షియా రిస్క్ అన్నది రాకుండా ఉంటుంది. సో మెంటల్లీ ఇన్వాల్వింగ్ టాస్క్స్ అంటే ఏదైనా కొత్త పనులు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. కొత్త పనులు అంటే ఏదైనా కొత్త హాబీ వెతుక్కోవటం కానీ, లేకపోతే ఆల్రెడీ ఇదివరకు ఏదైతే చేస్తున్నారో అదే పని కొంచెం వేరే విధంగా చేయటం కానీ, పజిల్స్ లాంటివి సాల్వ్ చేయటం కానీ, కుదిరితే కొత్త గేమ్స్ లాంటివి ఏమైనా నేర్చుకోవటము, చెస్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉండటము, పజిల్స్ లాంటివి సాల్వ్ చేస్తూ ఉండటము, ఇలా మెంటల్లీ ఇన్వాల్వింగ్ థింగ్స్, కొత్త భాష నేర్చుకునే ప్రయత్నం చేయటము, కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటి మెంటలీ ఇన్వాల్వింగ్ చేయడం వల్ల డిమెన్షియా రిస్క్ అన్నది తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు క్వాలిటీ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ స్లీప్ వల్ల డిమెన్షియా రిస్క్ అన్నది తగ్గుతుంది. అడిక్వేట్ స్లీప్ అన్నది ఉండాలి. అడిక్వేట్ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నిద్ర సరిగా లేకపోవడం వల్ల, అంటే ఇన్సోమ్నియా అంటారు, వీటి వల్ల డిమెన్షియా రిస్క్ అనేది ప్రోగ్రెస్ డిమెన్షియా రిస్క్ అనేది ఎక్కువయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న చిన్న మెజర్స్ తీసుకోవడం వల్ల డిమెన్షియా అనేది పెద్దవారిలో ప్రోగ్రెస్ కాకుండా, డిమెన్షియా రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు.